ఓకే అందరికీ నమస్కారం శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈ రోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్ గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమః ఈ పాట చెప్పాలంటే మొత్తం పూర్తి చేసేసాను అంత సిద్ధంగా ఉన్నాను కానీ వాళ్ళకు సమయం దొరకలేదు బయగా బయట విపరీతమైన శబ్దాలు నాకు ఖాళీ దొరికిన సమయంలో ఆ శబ్దాల వల్ల చేయలేకపోయాను అందువల్ల దీన్ని కేవలం చరణానికి మాత్రమే పరిమితం చేస్తున్నాను ఈ మూడవ భాగాన్ని మామూలుగా ఈ బయట శబ్దాలు అంతరాయాలు ఇవన్నీ లేకుండా ఉంటే కనుక ఆఖరి అంటే మూడవ బ్యాక్గ్రౌండ్ మూడవ సంగీతం కూడా పూర్తి చేసేసి పాట కూడా ముగించేసి ఉండేవాడిని కానీ ఇవాళ ఈ బయట ఉన్న శబ్దాల వల్ల చేయలేకపోతున్నాను ఏమనుకోవద్దు ఈ మూడవ భాగం కేవలం చరణానికి మాత్రమే పరిమితం చేశాను ఖచ్చితంగా నాలుగవ భాగంలో పాట పూర్తి చేస్తాను అందులో మూడో సంగీతం ఉంటుంది ఇప్పుడు ఈ చరణం దగ్గర నుంచి చూద్దాము అంటే చరణం నిడివి ఆ మూడో సంగీతం నిడివి ఎంత తక్కువ ఉన్నా కూడా మైస్త్రో ఇసై జ్ఞాని ఇళయరాజా గారి పాట కాబట్టి కార్డ్స్ బేస్ వర్క్ చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ పాటలో అంత తక్కువ నిడివి కోసం ఒక భాగాన్ని వెచ్చించవచ్చు అందులో ఏమి సందేహం లేదు సో ఈ చరణం క్షమించాలి సో రెండవ భాగం చివరికి వచ్చేప్పటికి మనం దాన్ని ఏమంటారు అదే రెండో సంగీతం ఎస్ సారీ అంత సమయం తీసుకోకలేదు రెండో సంగీతం పూర్తి చేశాను రెండో భాగానికి ఈ మూడో భాగం చరణం దీన్ని మనం అంటే బాలుగారు పాడినప్పుడు చాలా నిశ్చితంగా నేను గమనించాను ఈ మా వన్తో ఉంది మా టూతో కూడా ఉంది మీరు సాహిత్యానికి తగ్గట్టుగా రెండు చరణాలలోనూ కూడా ఆ లైన్స్ మీరు గమనిస్తే కనుక కొన్ని చోట్ల ఈ మా వన్తో వేశారు గమకం కొన్ని చోట్ల మాటు క్షమించాలి ఇవి చెప్పాను కదా బయట భయంకరమైన శబ్దాలు కొన్నిసార్లు ఈ మావంతో వేశారు గమకం కొన్నిసార్లు మాటుతో వేశారు మీరు అన్ని లైన్స్ గమనించండి రెండు చరణాలు కూడా మీకు అర్థమైపోతుంది ఏది మా వన్తోటి ఏది మా టూతోటి అనేది సో ఇక్కడ నేను రెండు వాయించి చూపిస్తున్నాను చాలా మటుకు దీంతోనే అనిపిస్తుంది మనకి కానీ కొన్ని లైన్స్లో మాత్రం ఈ మావంతో గమకం కూడా ఉంది ఈ లైన్స్ అవుతుండగా ఈ సింత్ బిట్ ఉంటాయి మధ్యలో సింత్ బిట్స్ ఉంటాయి అదొకటి ఈ రెండు బిట్స్ మధ్య మధ్యలో వస్తుంటాయి సో ఇప్పుడు మాటూతో చూసాం కదా ఇందాక ఇప్పుడు మావంతో చూద్దాం అది బాగానే ఉంటుంది మొత్తం రెండుసార్లు వస్తుంది దీనికి ఇప్పుడు మనం కార్డ్స్ లేదా ఒక మొత్తం చెప్పేస్తాను అండి మొత్తం మెలడీ అంతా చెప్పేసాక అప్పుడు కార్డ్స్ బేస్ చూద్దాం తర్వాత గ గ గ రే రి మ గ మ గ రి స స మ గ గ ప మ ప మ గ మ రి ఆహా ఎంత కష్టతరంగా ఉండని చూడండి ఆ ఫ్రేజ్ గమకాలు వినడానికి ఎంత వినసొంపుగా ఉంటుందో పాడడం అంత కష్టం ప్రాక్టీస్ చేయండి గాయకులకు చాలా మంచి ప్రాక్టీస్ ఈ పాట సో గ గ గ రి రి మ గ మ గ రి స స స మ గ గ ప మ ప మ గ మ రి సో ఇక్కడ మనకి గా వన్ ఉంది గా టూ ఉంది క్రొమాటిక్స్ పక్క పక్కనే వాడారు మళ్ళీ జాగ్రత్తగా గమనించండి రెండోసారి ఇంకా రీ మీద ల్యాండ్ అవ్వకుండా మా దగ్గర ఆగిపోతుంది అది ఎట్లా అంటే ఇది సెకండ్ ఫ్రేజ్
అలా మా దగ్గర ఆగిపోతుంది. తర్వాత గద గద సని మళ్ళీ నీ టూర్ మీద ల్యాండ్ అయ్యి అక్కడితో చరణం లాస్ట్ ఫేజ్ పూర్తవుతుంది. మొత్తం మూడు ఫ్రేజ్లు చూపించేసాం కాబట్టి చరణం మొత్తం ఇప్పుడు వాయిస్తాను. చాలా గొప్ప వర్క్ చేశారు, బేస్ లో ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో కార్డ్స్ ఇప్పుడు చూద్దాం. చూడండి ఒక్కటే నోట్ దగ్గర ఒకే నోట్ తోటి ఎంత గొప్పగా మెలడీని క్రియేట్ చేశారంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ నోట్స్ చూస్తే పెద్దగా అటు ఇటు అలా మొత్తం స్కేల్ పైకి కిందకి వెళ్ళిపోలేదు. కేవలం ఒకే స్వరం దగ్గర మొత్తం అట్లాగా రొటేట్ అవుతుంది, దాని చుట్టూనే తిరుగుతుంది. దీన్ని మనకు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో న్యాస స్వరం అంటారు. అంటే రాగాలాపన చేసినప్పుడు ఒకే స్వరం దగ్గర ఎక్కువసేపు మనకి రాగాన్ని చూపిస్తుంటారు అన్నమాట. అలా ఇక్కడ మనకి ఈ పాట చరణంలో ఈ పా అనేది ఒక న్యాస స్వరంలాగా వాడారు. అదే నోటు దగ్గర అదే స్వరం దగ్గర ఎక్కువసేపు తిరుగుతుంటుంది, కానీ ఆ కిందకు వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం పైకి వెళ్ళినప్పుడు ఎంత గొప్ప మెలడీ క్రియేట్ అయింది చూడండి. క్రియేట్ చేశారు రాజా గారు అట్లా. సో మొత్తం అంతా ఇదే అనమాట, మూడు సార్లు నాలుగు సార్లు కూడా. ఏంటి కార్డ్స్? ఏ మైనర్, జి మేజర్, మళ్ళీ ఏ మైనర్, ఈ మేజర్. సో ఏ మైనర్, జి మేజర్, ఏ మైనర్, జి మేజర్, ఏ మైనర్, ఈ మేజర్, ఇదే మొత్తం నాలుగు సార్లు వస్తుంది. జస్ట్ మైండ్ బ్లాక్, క్షమించాలి బయట శబ్దాలు, కార్డ్స్ చూడండి మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో ఏంటి కార్డ్స్? గా రీ అన్నప్పుడు సి మేజర్ సౌండ్ ఇచ్చారు.
సారీ రీ దగ్గరకు వచ్చేటప్పుడు మళ్ళీ ఈ మేజర్ గాకి మాత్రమే సి మేజర్ సెవెన్ రెండోసారి కొంచెం మారుతుంది ఇది మళ్ళీ గమనించాలి మీరు ఇది ఈ మేజర్ సి మేజర్ సెవెన్ ఈ మేజర్ ఏ మైనర్ ఇక్కడ చూడండి ఎఫ్ మేజర్ డి మేజర్ ఏ సెవెంత్ ఏ మైనర్లో ఉన్నాం సెవెంత్ వాడారు మళ్ళీ డి మేజర్ మళ్ళీ ఎఫ్ మేజర్ దాని వెనకాల మీకు చూస్తే స్ట్రింగ్స్ మీద ఫాలోయింగ్ ఇస్తారు బేస్ గిటార్ కూడా అట్లాగే ఫాలో అవుతుంటుంది అంటే నోట్స్ కార్డు తగ్గట్టుగానే బేస్ గిటార్ అట్లాగే ఇచ్చారు ఆ వెనకాల స్ట్రింగ్స్ కూడా అట్లాగే ఉంటాయి స్ట్రింగ్స్ కూడా చూపిస్తాను సో రెండోసారి ఏమవుతుందంటే చూసారా డి మేజర్ డి మైనర్ నాకు ఎందుకో అది డి మైనర్ అని అనిపించింది బేస్ గిటార్ నోట్స్ చూస్తే మాత్రం ఎఫ్ మీద ఆగిపోయింది ఎఫ్ మీద ఆగిపోయింది కాబట్టి ఎఫ్ మేజర్ అనిపిస్తుంది అనుకోవచ్చు కూడా కానీ నాకు ఎందుకు రెండోసారి డి మేజర్ ఇచ్చి డి మైనర్ ఇచ్చారేమో అనిపించింది పక్క పక్కనే గట్స్ ఉండాలి చాలాసార్లు చెప్పాను కంపోజర్కి సబ్జెక్ట్ మీద విపరీతమైన కమాండ్ ఉండాలి గట్స్ ఉండాలి ఒకే కీకి ఒక పాటలో ఒకే కీకి సంబంధించినటువంటి మేజర్ కార్డు మైనర్ కార్డు పక్క పక్కనే వాడడానికి అయింది ఆ తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ ఇప్పుడే చెప్పాను ఆ గట్స్ మళ్ళీ ఆయనకు ఉన్నాయని చెప్పి మళ్ళీ నిరూపించారు రాజా గారు ఏం చేశారంటే ఎఫ్ మేజర్ ఇందాక చూసాం డి మేజర్ డి మైనర్ ఇచ్చారు ఇక్కడ ఎఫ్ మేజర్ ఎఫ్ మైనర్ ఏ మైనర్ ఈ మేజర్ సో కార్డ్స్ మొత్తం అర్థమైపోయాయి కదా ముఖ్యంగా ఈ లాస్ట్ రెండు ఫ్రేజెస్ మళ్ళీ చూపిస్తున్నాను సి మేజర్ సెవెంత్ ఈ మేజర్ ఏ మైనర్ ఎఫ్ మేజర్ డి మేజర్ ఏ సెవెంత్ డి మేజర్ ఎఫ్ మేజర్ మళ్ళీ వస్తుంది రెండోసారి చిన్న మార్పు సి మేజర్ సెవెంత్ ఈ మేజర్ ఏ మైనర్ ఎఫ్ మేజర్ డి మేజర్ ఏ సెవెంత్ డి మేజర్ డి మైనర్ తర్వాత ఎఫ్ మేజర్ ఎఫ్ మైనర్ ఏ మైనర్ ఈ మేజర్ వా సో ప్లేస్ చూపిస్తాను అండి ఒక అక్కడి నుంచి మళ్ళీ మధ్యపల్లం ఒకసారి వస్తుంది ఇప్పుడు అసలు విషయం గిటార్ బేస్ గిటార్ చూద్దాం సో ఫస్ట్ కార్డు తగ్గట్టుగానే అలా ఇచ్చారు మూడు సార్లు ఇదే అన్నమాట సో స్టార్టింగ్ నీ వన్ ఎందుకంటే జీ మేజర్ కాబట్టి చివరిలో నీ టూ ఈ మేజర్ కాబట్టి ఇట్లా మూడు సార్లు అయిన తర్వాత నాలుగోసారి మన నెక్స్ట్ ఫ్రేజ్కి వెళ్ళాలి కదా దానికి ఏం చేశారంటే అని ఈ నీ టూ మీదకి రాకుండా పా తర్వాత మాకు వెళ్ళారు ఇప్పుడు నెక్స్ట్ ఫ్రేజ్ చూద్దాం దానికి
మధ్యపల్లవిలో ఈ సామెకి వెళ్తారు ఈ మైనర్ కార్డ్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి లాస్ట్ ఫ్రేజ్. మొదటి భాగాలు చూపించాను. ఇక్కడ ఏం చేశారు, సి మేజర్ సెవెంత్ సి ఇచ్చారు, తర్వాత ఈ మేజర్కి ఈ ఇచ్చారు, ఏ మైనర్కి ఏ, ఎఫ్ మేజర్కి ఎఫ్, అట్లా డి వచ్చేప్పటికి ఇది ఇచ్చారు క్రోమాటిక్స్. ఓకేనా, అక్కడ డి మేజర్ మాత్రం ఇది ఇచ్చారు, ఏ సెవెంత్కి ఇది ఇచ్చారు, మళ్ళీ డి మేజర్ ఇది, మళ్ళీ ఎఫ్ మేజర్ ఇది, అలా క్రోమాటిక్స్ కనబడతాయి. అయితే రెండుసార్లు వస్తుంది కాబట్టి ఈ ఫ్రేజ్ రెండోసారి కనెక్షన్ ఎట్లా ఇచ్చారంటే, రెండోసారి నీ టు చూడండి ఎందుకు ఇచ్చారంటే, ఎఫ్ మేజర్ ఎఫ్ మైనర్ ఆ రెండింటికి తేడా చూపించడానికి, అంటే రెండింటికి ఎఫ్ ఉంచేసేయచ్చు ఏమి తప్పు లేదు, కానీ ఆ ఒక స్ట్రెంగ్త్ అనమాట, మైనర్ కార్డ్ వేయగానే ఒక స్ట్రెంగ్త్ వస్తుంది, ఆ స్ట్రెంగ్త్ని ఇంకా బలపరచడానికి ఈ నోట్ ఇచ్చారు నీ టు బేస్ గిటార్లో. సో చాలా చక్కగా వాయించుకుంటూ పాడుకోవచ్చు. బేస్ గిటార్ లైన్ అంతా ఒక మెలోడిక్, దీని ఏమంటే కౌంటర్ పాయింట్ అంటారు. రెండు మెలోడీస్ పక్క పక్కనే వెళ్తున్నట్టుగా ఉంటుంది, పాట మెలడీ ఒక పక్కన, బేస్ గిటార్ మెలడీ ఒక పక్కన. బేస్ గిటార్ మెలడీ మీరు వాయిస్తే అది వేరే ఒక ట్యూన్ లాగా, ఒక బాణీ లాగా వినిపిస్తుంది మీకు. చూడండి మొత్తం వాయిస్తాను. అలా వస్తుంటే మళ్ళీ చూద్దాం.
ఆ రైట్ హ్యాండ్ సైడ్ చూస్తే కార్డ్లో అలా వినబడతాయి. సో అట్లా ఫాలో అవుతుంది. సో ఇక్కడతో చరణం పూర్తయినట్టే ఈ మూడో భాగం మొత్తం చరణానికి అంకితం చేసాం. ఈ దీన్ని మనం సమ్మరైజ్ చేయాల్సి వస్తే ఈ మూడో భాగాన్ని తాత్పర్యం ఎస్పీబీ గారు చరణం మొదలు పెడతారు. ఫస్ట్ ఫ్రేజ్ ఒక మొత్తం కలిపి రెండుసార్లు వస్తుంది, మధ్యలో సింత్ బిట్లు చూసాము, తర్వాత రెండో ఫ్రేజ్లో కూడా గాబన్ ఘాటు వస్తాయి, క్రోమాటిక్స్ అది చూసాము. ఫస్ట్ ఫ్రేజ్లో కూడా చెప్పాను మావంతోనూ బాగుంటుంది, గమకం మాటతో కూడా బాగుంటుంది, మీరు గమనించాలి. అలాగే లాస్ట్ ఫ్రేజ్లో దావంతో అంటే ఎఫ్ మేజర్ ఎఫ్ మైనర్ రెండు వస్తాయి చూసాము, అని మళ్ళీ ఈ మేజర్ ల్యాండ్ అవుతారు అక్కడ ఈ మధ్య పల్లవి. అలాగే చక్కని కార్డ్ ప్రోగ్రెషన్ చూసాము, దానికన్నా గొప్పగా బేస్ గిటార్ లైన్ మొత్తం చెప్పాను, కార్డ్స్ బేస్ అంత గొప్పగా ఉంటాయి పాటలు. సరే మళ్ళీ నాలుగో భాగం, నాలుగో మరియు అంతిమ భాగం, అందులో మూడో సంగీతం మాత్రమే చెప్పబోతున్నాను, అక్కడతో పాట పూర్తవుతుంది. సో మూడు రోజులు దాటకుండా మళ్ళీ ఆ నాలుగో భాగంలో కలుద్దాం. అంతవరకు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.